హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏదైతే ఎస్ఎస్సీజీడీకి సంబంధించిన ఫిజికల్, మెడికల్, డిఎంఈ, ఆర్ఎం మొత్తం టోటల్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి, కొన్ని సెంటర్లో రకరకాల, కొంతమంది ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతున్నారు, కొంత సెంటర్లో పాస్ అవుతున్నారు, రకరకాలుగా జరుగుతుందన్నమాట. డాక్టర్ మైండ్ సెట్ని బట్టి, మీ యొక్క హెల్త్ని బట్టి, మీరు అక్కడ ప్రవర్తించే విధానాన్ని బట్టి, మీ టాలెంట్ని బట్టి రకరకాల కాన్సెప్ట్లు అయి ఉండొచ్చు. అక్కడ మీరు ఉపయోగించే టెక్నిక్లు బట్టి కూడా పాస్ అయిపోతారు కొంతమంది. కొంతమంది లక్ను బేస్ నడుస్తుంది, కొంతమంది ఫిట్గా ఉంటే నడుస్తుంది, ఇలా రకరకాల కారణాల చేత కొంతమంది ఎక్కువ సెంటర్లో ఎక్కువ మంది ఫిట్ అవుతున్నారు, కొంతమంది తక్కువ మంది ఫిట్ అయిపోతున్నారు, కొన్ని సెంటర్లు పూర్తిగా ఫెయిల్ అయిపోతున్నారు, ఇలా రకరకాలుగా జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు వచ్చిన, ఇందులో వచ్చిన అప్డేట్ ఏమంటే, ఇప్పుడు ఏదైతే ముందు మామూలుగా అయితే మెడికల్ కో లిస్టు, ఫిజికల్ కో లిస్టు, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒక లిస్టు, ఇలా రకరకాల క్వాలిఫైడ్ లిస్టు, ఇలా రకరకాల లిస్టులు తీసేవాళ్ళు. ఇంకా నుంచి ఆ లిస్టులు అనేది ఏమి ఉండవు. సో మెజారిటీగా ఇప్పుడు ఏదైతే ఇది అయిపోయిన తర్వాత నవంబర్ సెకండ్ వీక్ పూర్తిగా మ్యాక్సిమం 100% పూర్తి కంప్లీట్ చేసి పడేస్తాడు. కంప్లీట్ చేసిన తర్వాత ఒక లిస్ట్ వస్తుంది, ఎంతమంది క్వాలిఫై అయినారు, సో ఎంతమంది అటెండ్ అయినారు, ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, సో ఎంతమంది ఫెయిల్ అయిపోయినారు, మొత్తం డీటెయిల్స్ అంతా ఒక లిస్ట్ వస్తుంది అన్నమాట. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు, మొత్తం డీటెయిల్స్ అంతా ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ వచ్చిన వెంటనే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది అన్నమాట. వస్తుంది మీరు నవంబర్ లాస్ట్కి అంతా మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది చూస్తారు. December 24th నుండి మీరు జాయినింగ్ అనేది, జాయినింగ్ ట్రైన్ సెంటర్కి వెళ్తారు. సో సిఆర్పికి సంబంధించి ఆవడి, పెరింగోము మరియు లాతూర్లో సంబంధించి సెంటర్ ఇప్పటి వరకు ఇవి తెలిసాయి. సో ఈ సెంటర్లో అనేది ఖచ్చితంగా 100% అనేది మీరు పోతారు. సో నెక్స్ట్ వచ్చి ఐటీబీపీ సంబంధించి, ఆర్టీసీ శివగంగా తమిళనాడు వాళ్ళు ఎప్పుడు ఐటీబీపీ వాళ్ళు వాళ్ళకి ఎక్కువ హక్కు తీసుకుంటారు సౌత్ వాళ్ళని, తర్వాత ఆర్టీసీ కరీర మధ్యప్రదేశ్ తీసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చి ఇంకా సిఐఎస్ఎఫ్ అయితే మొత్తం నార్త్ సైడ్లోకి వెళ్తుంది, రాజస్థాన్ అంట, ఆడాయిడ బెహరార్ ఏదో రకరకాలుగా సెంటర్లు అన్నీ ఇస్తూ ఉంటారు అన్నమాట. సో ఫస్ట్ జాయినింగ్ వచ్చి సిఎస్ఎఫ్ తీసుకుంటుంది. ఎందుకు అని అంటే సిఎస్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ ఫస్ట్ ఖాళీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఖాళీగా ఉంది అన్నమాట ప్రాసెస్. ఇప్పుడు ఏదైతే ఫైర్మ్యాన్ జరుగుతుంది అది ఒకటే మిగిలింది, ఇంక ప్రాసెస్ చేయట్లేదు సిఎస్ఎఫ్ సంబంధించి వాళ్ళ దగ్గర. సో ఫస్ట్ జాయినింగ్ వచ్చి సిఎస్ఎఫ్ అనేది ఇస్తుంది అన్నమాట. December 24th నుంచి మీకు జాయినింగ్ అనేది ఉంటుంది. సో దానికంటే ముందుగా మీరు కాల్ లెటర్ కూడా, మీరు జాయినింగ్ కాల్ లెటర్ అనేది కూడా తీసుకుంటారు. ఇంకోటి ఏమంటే ట్రైనింగ్కి సంబంధించి, ట్రైనింగ్ అనేది చాలా అంటే చాలా హార్డ్గా ఉంటుంది, భరించలేనంత బాధగా ఉంటుంది. సో దాన్ని మీరు తట్టుకోవాలి అంటే మొదటి నుంచి రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి, లాంగ్ రన్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో షార్ట్ రన్లతో మీకు ఏ టెన్షన్ లేదు, 1.6 km మీకు ఏ పని పట్టలేదు, ఏం అవసరం లేదు దానివల్ల మీకు. సో పూర్తిగా లాంగ్ 5 km, 2.5 km, 3 km, 3.5 ఈ రేంజ్లోనే లాంగ్ రన్, లాంగ్ రన్లోనే ప్రాక్టీస్ చేయండి. మీ ట్రైనింగ్లో కూడా అవే ఉంటాయన్నమాట. మెజారిటీగా డిప్స్ కొట్టండి, ఎందుకంటే చేతులతో కాలుతోనే పని ఉంటుంది, ఇంక దేంతో అవసరం లేదండి. సో ఎందుకంటే రస్సాలు దారాలు అవన్నీ ఎక్కాల్సి ఉంటుంది చేతులు. ఇంకా రన్నింగ్ అనేది ఇంకా కాలుతో రన్నింగ్ అనేది ఎలాగో చేయాలి కాబట్టి, సో ఖచ్చితంగా హెవీగా రన్నింగ్లు ఉంటాయి. సో లాంగ్ రన్లు, స్లో రన్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తే తట్టుకోవడానికి అవుతుంది. మీరు జాబ్ వస్తుందా లేదనే తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ బాడీ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఒకసారి కనెక్ట్ అయిందంటే మళ్ళీ దేనికైనా మీరు ఎలాగ కానిస్టేబుల్కైనా చేసుకోవచ్చు, దీనికైనా చేసుకోవచ్చు, నెక్స్ట్ నోటిఫికేషన్ అయినా చేసుకోవచ్చు. బండి ఎప్పుడు ట్రావెలింగ్లోనే ఉండాలన్నమాట. ఎప్పుడు ట్రావెలింగ్ నడుస్తానిందంటే అది మూమెంట్ ఎప్పటికైనా ఉంటుంది అనమాట. ఎక్కడ స్టార్ట్ చేశారంటే అక్కడ అయిపోతుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ ముందు అందుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని, అది కూడా గుర్తుపెట్టుకోండి. ట్రైనింగ్ అనేది 44 weeks ఉంటాయి, అంటే దగ్గర 11 నెలలు ఫిక్స్ అయిపోండి. 100% ఉంటాయి, ఇందులో తగ్గే ఛాన్స్ అనేది లేదు, తగ్గదు. అప్పుడు ఒకసారి అయితే కరోనా టైంలో ఆ మూమెంట్లో అట్ట నడిచింది, కానీ ఏదో ఇంకా రోజుగారు మేళ అది ఇది కనెక్ట్ చేశారు, ఆ రోజుగారు మేళ తీసుకురావడం వల్ల ఆపేశారు. లాస్ట్లో 2-3 వారాలు తగ్గించేశారు, కానీ ఇంకా తగ్గించడం ఉండవు. ఏ కరోనాలో లేవు, ఏటి లేవు. సో మీకు 44 వారాలని ట్రైనింగ్ అనేది ఉంటుంది, చాలా హార్డ్గా అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు నుంచి కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే రన్నింగ్ అక్కడ సింపుల్గా ఉంటుంది. మీరు కానీ ఒకేసారి అక్కడ చూసుకుందాంలే, జాబ్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటే అక్కడ పోయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. అక్కడ పోయిన తర్వాత నాకు అది నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదు అని చెప్పి మళ్ళీ ఒక వీడియో పెడతారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడికి వద్దు, ఫ్రెండ్స్ నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ అని ఏదో ఒకటి చెప్తారు. సో ఎందుకంటే ఫస్ట్ నుంచి కష్టపడి వచ్చిపోతే దానికి ఏం పెద్దగా అనిపిదు అనమాట. సో ఇంటికాడ కూర్చొని ఖాళీ కూర్చొని నాటకం చేసుకుంటానండి, అక్కడికి వెళ్ళి ఇంటికాడ హీరోలాగా ప్రవర్తిస్తే అక్కడ ఉంటే అక్కడ తొక్కుతారనమాట. సో ఆ హీరోయిజం అనేది అక్కడ పనికిరాదు. సో ఎందుకు అని అంటే ఎవడైతే కష్టపడతాడో వానికే కనెక్ట్ అవుతుంది అక్కడ. సో ఎవడైతే చాలామంది ఇప్పుడు ఇంటికాడ డాడ్ లిటిల్ ప్రిన్సెస్, డాడ్ లిటిల్ బాయ్స్ లాగా ఇంటికాడ కూర్చొని ఖాళీ కూర్చొని ఉంటే అడిగిపోతే ఆడ కష్టం తెలుస్తుంది, కష్టం తెలిసి అప్పుడు ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది. అదే కానీ వాడు ఫస్ట్ నుంచి కష్టపడతా ఉన్నారండి, కూలి పనులు అవి ఇవి కష్టపడతా ఉన్నారంటే అడిగిన తర్వాత ఏమనిపిస్తుంది, ఎందుకంటే వాడు పెద్ద ఆపర్చునిటీ అనమాట. ఇప్పుడు ఏమి ఇల్లు ఉండి అది దొరికితే ఎంతో గొప్పగా ఫీల్ అవుతాడు, అదే అన్నీ ఉన్నోడు దొరికితే చీప్గా చూస్తాడు అనమాట. లైఫ్ అయినా అంతే, ఏదైనా అంతే అనమాట. సో ఎంతో కొన్ని లక్షల మంది ఉన్నారు, ఆ లక్షల మందిలో ఏదో 10 మంది ఒక 10% 1% వస్తాడు ఇంటికి, వాడికి నచ్చదు, ఆ నచ్చిన వాడికి ఏం చేస్తాం చెప్పండి. సో నచ్చిన మిగతా వాళ్ళందరూ కొన్ని లక్షల మంది జాబ్ చేస్తున్నారు, మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు?
అవన్నీ ఆలోచించుకోవాలి. కానీ మనం పాజిటివ్గా తీసుకున్నాం ఎప్పుడు కానీ, ఎవడైతే నెగిటివ్గా చెప్తాడో దాన్నే పట్టుకుంటాం అనమాట, దాన్నే కామెంట్ చేస్తారు. ఎవరైనా అంతే, నేనైనా ఎవరైనా మనం దాన్నే చూస్తాం. ఎందుకంటే ఇంతమంది మనం ఇంతమంది డ్యూటీలు చేస్తున్నారు, మరి వాళ్ళు ఎలా ఉన్నారా అని ఆలోచనే రాదు మనకి. ఒక్కరు నెగిటివ్గా చెప్తే ఆ ఒక్క నెగిటివ్ ఎందుకు చెప్పారు అనే దాన్నే పట్టుకుంటాం. సో అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దండి. సో ఎందుకు అనంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో జీడీలో ఒకప్పుడు 40 మార్కులు జాబ్ వస్తే ఇప్పుడు 100 మార్కులు వచ్చినా రావట్లేదు. దాన్ని చూసుకొని వచ్చిన జాబ్ను వదలొద్దండి. ప్రతిసారి నేను అదే చెప్తాను. ఇప్పుడు December 24 నుంచి మీరు జాయినింగ్ జరుగుతుంది. జాయినింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్లో ఒక 2-3 నెలలు కష్టంగా అనిపిస్తుంది. ఇంటికాడ ఏం ప్రాక్టీస్ చేయలేదంటే వాడికి ట్రైనింగ్ మొత్తం కష్టంగా ఉంటుంది. ట్రైనింగ్లో ఒకసారి పారిపోయి వస్తే ముందులా కాదు. ముందైతే ఎలా ఉండిందంటే, నువ్వు ట్రైనింగ్లో పారిపోయి ఇంటికి వచ్చేసినా సరే 6 నెలల తర్వాత మళ్ళీ పోయి ఏడ్ చేసి, సార్ నా ప్రాబ్లం ఉంది, నాకు అది ప్రాబ్లం, నాకు ఇది ప్రాబ్లం, ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళని చంపేసి పోయి మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు అబద్ధాలు చెప్పి. ఇప్పుడు అలా లేదు, కరెక్ట్గా 3 నెలలు చూస్తారు. 3 నెలలు మూడే 3 నెలలు 3 నెలల్లో నువ్వు రాలేదు అని అంటే వార్నింగ్ లెటర్, ఒకటే ఒక లెటర్, మళ్ళీ 2 ఆప్షన్ కూడా లేదు. ఒక లెటర్ పంపిస్తారు, 2 లెటర్ అంతా డైరెక్ట్ రిజెక్షన్ లెటర్ పంపిస్తారు, టెర్మినేట్ చేస్తారు అంతే. ఫోర్స్లో నుంచి టెర్మినేట్ చేసి పడేస్తున్నాడు, రిజెక్షన్ లెటరే. ఎందుకు అనంటే అవసరం లేదనమాట. ఎక్కువ అయిపోయినారు, కాంపిటీషన్ హెవీ అయిపోయింది, నువ్వు కాకపోతే ఇంకోళ్ళే అనే కాన్సెప్ట్లో ఉన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసే వాళ్ళు కూడా, గవర్నమెంట్ కూడా అలాగే ఉంది. సో ఎందుకు అనంటే, ఎక్కువ జనాభా పెరిగిపోవడం, నిరుద్యోగిత ఎక్కువ అయిపోవడం, అలా పోతే నువ్వు పోతే 100 మంది వస్తారు. ఒక నోటిఫికేషన్లో ఒక పోస్ట్ ఉందని చెప్పి కాల్ చేస్తే దానికి 1 లక్ష మంది అప్లై చేస్తారు. సో నువ్వు పోతే ఇంకోటి వస్తాడు. నేనైనా అంతే, మీరైనా అంతే. సో అందులో గుర్తుపెట్టుకొని వచ్చినప్పుడు వదలద్దండి. ఏదైనా సరే అవకాశం అనేది దేవుడు ఎప్పుడు ఏ రూపంలో ఇస్తాడో ఎవరికి తెలియదు. సో మనం కోరిందే రావాలంటే రాదు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు అనమాట. సో మనం ఏదో అనుకుంటాం, కానీ మనం ఇంకోటి ఏదో జరుగుతుంది లైఫ్లో. సో అప్పుడు జరిగినప్పుడు మనకి దేవుడు ఏదో ఒకటి ఇచ్చినట్టు మనం సంతోషపడాలి, తీసుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. తీసుకున్న తర్వాత నీకు నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే ఇంకో దాన్ని కొట్టుకొని ఇంకో దానికి వెళ్ళాలి. అంతేగాని వచ్చిన దాన్ని వదిలేసి నాకు నచ్చలేదని నువ్వు ఇంటికి వెళ్ళిపోయా, ఇంటికాడ ఏదో ఫస్ట్ రోజు ఒక 2 వారాలు నేను బాగా చూస్తారు, 3వ వారం నుంచి నువ్వు ఎగ్జాంపుల్ అవుతావు ఊరు మొత్తానికి. ఏదైనా పారిపోయి వచ్చినాడంటే ఎదులే వచ్చినాడంట అని చెప్పి ఎక్కడో ఏదో పనికో పెయింట్ పనుకో ఆ పనుకో వెళ్తారు అన్నమాట. వెళ్ళిన తర్వాత ఇంకా అంతే, మళ్ళీ తిట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి పరిస్థితి వస్తాయి. ప్రశాంతంగా ఉన్నాడు, జాబ్లో ఉన్నాడు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాడికి నడుస్తూ ఉంటుంది లైఫ్. వాడు ఎన్ని ఇప్పుడు నేనైనా అంతే, నేను ఎన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే పన్నా సరే మా ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. సో నేను పడే బాధలు ఊరికి ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు, మా ఊరోళ్ళు కూడా తెలియదు అన్నమాట. సో ఎందుకంటే మన ప్రాబ్లం మనమే పడాలి, మన బాధలు మనమే చూసుకోవాలి. బయట వాడు ఎవడు రాడు, ఎవడు ఏమీ చేయడు, ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అని కూడా మన మూర్ఖత్వం. ఎవడు రాడు ఏమీ చేయడు, మనమే బాధలు పడుకోవాలన్నమాట. సో అదొకటి గుర్తుపెట్టుకుని వచ్చిన జాబ్ని ఎప్పుడు వదలొద్దండి. అది ఏ జాబ్, పోస్టల్ కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, లేదా ఇంకోటో సంథింగ్ ఎక్స్ప్లైజ్ చేయడం, ఏదో ఒకటి. సో ఏదో వచ్చినా వదలొద్దండి, వచ్చిన దానికి కాపాడుకోండి, దాంతో పాటుగా వేరే దాన్ని అప్డేట్ అవ్వండి. మళ్ళీ మంచి బెటర్ జాబ్ వస్తే అది జాబ్ ఖచ్చితంగా కన్ఫర్మ్, వేరే జాబ్ కన్ఫర్మ్ అయింది అని ఫిక్స్ అయితే అప్పుడు దీన్ని వదిలేసి దానికి జంప్ అయిపోండి. సో అప్పటి వరకు దీన్ని భరించండి. జీడీ అనేది చాలా కష్టంతోనే ఉంటుంది, ట్రైనింగ్ చాలా ఇబ్బందిగానే ఉంటుంది, అవన్నీ తట్టుకొని వస్తేనే రండి. ఊరికే టైంపాస్గా వచ్చి నాకు నచ్చలేదు అని చెప్పిపోతే అది మీ కర్మ, ఇంకా మీ ఇష్టం, మిమ్మల్ని ఎవరు మార్చలేరు. సో ఈ December 24 నుంచి జాయినింగ్ ఉంటుంది. సో దానికి రెడీగా ఉండండి, కాల్ లెటర్ కూడా వస్తాయి, అప్డేట్ అనేది ఇస్తాను అన్నమాట. సో ఎవరైతే ఇంక ఫెయిల్ అయిపోయినారో ఊరికే కోట్లు గీట్లు అవన్నీ తిరుక్కుంటూ ఉండదు, టైం వేస్ట్, ఊరికే డబ్బులు బొక్క. సో మీరు కోట్లు తిరుక్కుంటుంటే అది పండ్లు కావు, అదంతా వాయిదాలు గీదాలు అంతా తతంగం. సో నేనైతే దాన్ని నేను ఒప్పుకోను. నేనైతే నేను చెప్పాలంటే యాక్సెప్ట్ చేయను కూడా చేయను. ఎందుకంటే ఇప్పుడు ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అయిపోతే వదిలేయాలి అంతే, నెక్స్ట్ వేరే చూసుకోవాలి. అంతేగాని నాకు అది లేదు, నాకు ఇది లేదు, కోట్లు తిరుగుతా అంటే టైం వేస్ట్, ఊరికి అనవసరం, వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో అలాంటి పనులు చేయకుండా, కోర్టులకు పోయి ఇలా కేసులు పెట్టేది ఇలాంటి పనులు చేయకుండా, నెక్స్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ జరుగుతుంది దాన్ని చూసుకోండి, రైల్వే జరుగుతుంది దాన్ని చూసుకోండి, స్టేట్ చూసుకోండి, ఇంకేదైనా చూసుకోండి, అంతేగాని టైం వేస్ట్ చేసుకోవద్దండి. సో ఇది దీనికి సంబంధించి డిసెంబర్లో జాయిన్ అయ్యి ఉంటుంది. సో ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకొని బాగా గట్టిగా ప్రాక్టీస్ చేసుకోండి రన్నింగ్ అనేది. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే తర్వాత మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పటి నుంచి మనం కూర్చొని తినేసి పడుకుంటా అంటే హీరోయిజంలా ప్రవర్తిస్తుంటే అక్కడ తొక్కుతారు, తర్వాత మీలే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. సో ఇది దీనికి సంబంధించిన వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేయొద్దన్నాను. థ్యాంక్ యూ, జై హింద్.